శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాణం పోయినా సరే కుంభ రాశివారు ఈ 2024 ఏప్రిల్ 23వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమిలోపు ఈ 3 తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకండి. ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది. ఇక మీరు సంపాదించినదంతా కూడా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టిన వారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు. ఇక కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు, వారి వ్యక్తిగతం గురించి, వారికి కలిసొచ్చేటటువంటి అంశాలు, అలాగే వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ చైత్ర పౌర్ణమిలోపు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చేయకూడని ఆ తప్పులేమిటో, రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి, తనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, వీరికి పరోపకార బుద్ధి, దానగుణం, మంచి నేత్రాలు, సౌమ్య గుణం, ధనం, విద్య కోసం ఉద్యమించడం, పుణ్యం చేయటం, విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం, స్వశక్తితో ధనాన్ని సంపాదించడం, ఖర్చు చేయడం, అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారే ఉండడం, ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు. ఇక కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక మనం గమనిస్తే, ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా, బలంగా, మంచి అవయవ సౌష్ఠవంతో ఉంటారు. మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు. అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారు పురుషుల్లో అయితే స్త్రీ లక్షణాలు, స్త్రీలో అయితే పురుష లక్షణాలు సూచాయిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపకన శక్తిని కలిగి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా బుద్ధిని ఉపయోగించడం, మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం, మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం, ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండడం, అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం, ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం, విశాలమైన దృక్పథం వీరి యొక్క సొంతం. ఇదే సమయంలో కొంచెం సోమరితనం, మాటలు చెప్పినంతగా చేతుల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు కూడా ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు, ప్రశాంతంగా కనిపిస్తారు, జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు, మనో నిబ్బరం కలిగి మానవతా వాదులై ఉంటారు, ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు, మీకోసం అందరూ, అందరికోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు కుంభరాశిలో పుట్టిన వారు. ఇక డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఇస్తారు, మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరు సొంతం అని కూడా చెప్పొచ్చు. అలాగే కుంభరాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే, వీరికి మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా బాధించవచ్చు. సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే గుండె జబ్బులు కానీ, రక్తపోటు కానీ, పంటి నొప్పులు, కీళ్ళ వాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు. కాళ్ళ వాపులు, ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి. అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యుని సంప్రదించడం, సరైన విశ్రాంతి, మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారికి
ఆర్థిక స్థితిని గనక పరిశీలిస్తే వీరికి లాభము నష్టము చెరి సమానంగా ఉంటాయి. ఈ రాశివారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే మైత్రి స్వభావం, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు, అలాగే మానవతా వాతులు. దీన్ని బట్టి కుంభరాశి వారికి చాలి దయాగుణం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటారు. ఇక కుంభరాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని చెప్పొచ్చు. నీతి నిజాయితీగా ఉంటారు. నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఎంతగానో అనుకూలిస్తాయి. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవ్వరు. స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు. అంటే అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి కొంచెం మొండితనం ఎక్కువ, అందరికీ దూరంగా ఉంటారు. అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు. వీటిలో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తుంచుకోండి. అలాగే స్నేహం, ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలను ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితోని, కన్యారాశి వారితోని, మిథున రాశి వారితోని, తులారాశి వారితోని, ధనుస్సు రాశి వారితోని, అలాగే మకర రాశి, మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. అయితే ఇటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ 2022 ఏప్రిల్ 23వ తేదీన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమి లోపు మాత్రం 3 రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు అని చెప్పొచ్చు. ఇక మొట్టమొదటిది, ఇది మనకు ఇబ్బంది పెట్టేదే, అలాగే మీకు కొంచెం కష్టంగా కూడా అనిపించుకోవచ్చు, కానీ తప్పకుండా పాటించవలసింది. మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అంటే మీ మొండితనాన్ని తగ్గించుకోవడం. అవునండి, కుంభరాశి వారికి స్వతహాగా జన్మతారీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే గనక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పాలి. అలాగే ఇక 2వ తప్పు విషయానికి వస్తే, చాలా సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అందరికీ దూరంగా ఉంటారు, అంటి అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది మీకు చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి. వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం, మంచి స్మైల్తో మాట్లాడడం, అలాగే ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, మరియు మీ పై స్థాయి అధికారులు, మీ సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి. వారికి దూరంగా అస్సలు ఉండకండి. అందరితో కలిసి ఐక్యతగా వ్యవహరించండి. ఇక 3వ తప్పు విషయానికి వస్తే, కుంభరాశి వారికి స్థిరత్వం అనేదే లేదురా, ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి. నమ్మకంగా, విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని, అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ అలాగే చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చెయ్యండి. ఈ విధంగా ఈ 3 రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్తగా పడితే, స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం అనేది మీకు ఈ పౌర్ణమిలోపు, అంటే ఈ చైత్ర పౌర్ణమిలోపు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక కుంభరాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి, తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలు, సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరణి వీరు సొంతం అని చెప్పుకోవచ్చు. ఈ చైత్ర పౌర్ణమిలోపు 3 కోటి దేవదేవతలు స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని మహారాజయోగాన్ని వీరికి అందించబోతూ ఉన్నారు.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.